కార్జమ్ ట్రిల్లీ. ప్రాంతం బట్టి దీని పేరు మారుతుంది, కానీ దీని టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో మటన్ లివర్ వండుకోబోతున్నాం అన్నమాట. దీని కర్రీ ఎలా చేయాలి, రెసిపీ ఏంటి, ప్రిపరేషన్ అంతా ఎలా చేస్తామో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని, సో దాన్ని క్లిక్ చేస్తే ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లివర్ ఒక్కటే సెపరేట్గా తెచ్చుకోవచ్చు. సో ఇంటికి తీసుకొచ్చి క్లీన్గా మొత్తం 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద పెద్దగా ఉన్న పీసెస్ని మనం చిన్న చిన్నగా ఈక్వల్ సైజ్ ముక్కల్లో కట్ చేసుకుంటామన్నమాట. కొంతమంది అయితే పైన అలా వైట్ కలర్ పొరలా కనిపిస్తుంది కదా, అది తీసేసి కట్ చేసుకుంటారు. సో కొంతమంది దాన్ని పలంగా కూడా వండేసుకుంటారన్నమాట. సో నీట్గా ఒకటే సైజ్లో ఈవెన్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాము. రెడీ అయిపోయాయి. దీనికి మ్యారినేషన్ ఏమీ అవసరం లేదన్నమాట, డైరెక్ట్ కుకింగ్ చేసుకోవడమే. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని ఆనియన్స్ కోసుకుందాము. ముక్కల్లా కాకుండా సన్నగా చీరికల్లాగా కోసుకుంటున్నామన్నమాట నీట్గా. సో లివర్ అనేది మనకి 1/2 కేజీ ఉంది. ఒక 4 ఆనియన్స్ అంటే మీడియం సైజ్ ఆనియన్స్ మనకి సరిపోతాయి అన్నమాట. సో అన్నీ ఇలా చీరికల్లాగా కోసేసుకొని పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించి మనం పాన్ పెట్టుకొని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటామన్నమాట. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఆనియన్ ముక్కలన్నీ వేసేస్తాము జాగ్రత్తగా. సో మేజర్ టాస్క్ ఇక్కడ ఏంటి అంటే సిమ్లో పెట్టి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపాలి. సో బాగా మగ్గాలన్నమాట, మాడిపోకూడదు, బాగా మగ్గాలి. 2 మినిట్స్ తర్వాత మనకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా మగ్గ వరకు ఉంచాలన్నమాట. సో బాగా మగ్గిపోయాయి, కలర్ చేంజ్ అవ్వడం అబ్జర్వ్ చేశాం కదా. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామన్నమాట. సో అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలర్ చూస్తే అర్థమవుతుంది కదా, గోల్డెన్ ఎల్లో కలర్లో చేంజ్ అయిపోయింది, ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా లివర్ పీసెస్, ఇవన్నీ దీంట్లోకి వేసేసి బాగా ఆ పైకి కిందకి మొత్తం పట్టేటట్టు ఈక్వల్గా మిక్స్ చేసుకుంటామన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దామన్నమాట. ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల ముక్కలకి బాగా పట్టి ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. అండ్ అన్నీ మగ్గాక మధ్య మధ్యలో మనం ఏం చేస్తామంటే ఓపెన్ చేసి చూసి మనం మెల్లగా స్టిర్ చేస్తామన్నమాట. అంటే మొత్తం ఒకటే ప్లేస్లో ఉండి అతుక్కుపోకుండా అప్పుడప్పుడు మధ్యలో స్టిర్ చేస్తూ ఉండాలి.
ఒక 15-20 మినిట్స్ తర్వాత మనకు కొంచెం దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి కాసేపు వదిలేస్తామన్నమాట. సో వదిలేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసి ఒక 2-3 స్పూన్స్ కారం వేసుకుంటాము. ఒకవేళ మీకు ఇంకా కారంగా కావాలి అని అనుకుంటే మీకు ఒక 4-5 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇక్కడ ఉప్పు కూడా వేసుకోవాలి అని అనిపిస్తే మనం అది కూడా యాడ్ చేసుకోవచ్చు. హెవి కన్సిస్టెన్స్లా కావాలి అంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా దగ్గరగా మగ్గనివ్వాలన్నమాట. సో మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చే వరకు ఉంటాము ఒక 10-15 మినిట్స్. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకొని చూస్తూ ఉండాలి. సో ముక్క అనేది మెత్తపడిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకుంటాము. అలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తామన్నమాట బాగా మగ్గే వరకు. సో మనం సిమ్లో చేస్తున్న మీ ప్రాసెస్ అంతా, సో టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. సో ఫైనల్గా మనం మూత తీసేసి కొత్తిమీర కరివేపాకు వేసేసి మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తామన్నమాట. పెడితే ఫ్లేవర్ బాగా పడుతుంది. ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి అమేజింగ్ వీడియోస్ అండ్ కంటెంట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.